ఏ స్థాయికి వచ్చేసిందంటే నితీష్ కుమార్కి వా చిల్లర దొంగల తన్నే టార్గెట్ చేయాలని నిర్ణయించుకోవడం అని ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తన ఇంటి నుంచి బయటకు వచ్చి మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఇద్దరు యువకులు బైక్పై వెళ్తూ ఆయన ఢీ కొట్టబోయారు. బైకర్లు ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని ఛేదించుకుని దాదాపు ఆయన ఢీ కొట్టినంత పనిచేశారు. అప్రమత్తమైన నితీష్ వెంటనే ఫుట్పాత్ పైకి దూకారు. బైకర్లను వెంబడించిన భద్రతా సిబ్బంది వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. బైకర్లు మైనర్లా ఉన్నందున వాళ్ళ పేర్లను వెల్లడించలేమని పాట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. గురువారం తెల్లవారుజామున గొలుసు దొంగతనానికి పాల్పడి ట్రాఫిక్ తక్కువగా వీవీఐపీ ప్రాంతం మీదుగా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆ సందర్భంగా ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం ప్రకటిస్తోంది.